మహబూబా నియోజకవర్గ పరిధిలోని నెల్లకుదురు మండలంలో పలు గ్రామాలు పర్యటిస్తూ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ గ్రామ సమస్యల ధ్యేయంగా మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న మహబూబా శాసనసభ్యులు భానుశంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో కలిసి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, గ్రామాల్లో నేను ప్రతిరోజు పర్యటన చేస్తున్నానని, ప్రజలు నా దృష్టికి చిన్న చిన్న సమస్యలు తెస్తున్నారని, సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి ప్రధాన అజెండాగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా రైతు కోఆర్డినేటర్ బాలాజీ నాయక్, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మాధవి, మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి, పరిపాటి వెంకటరెడ్డి, విజయ్ యాదవ్, బిక్కు అనిల్, గుండ వెంకన్న, యాసం రమేష్, భోజ్య నవీన్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సచ్చుడు, తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో 2001 పెరిగేడు మంది తోటి స్టార్ట్ చేసిన ఉద్యమం 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, అన్నం పెట్టి రైతన్న బాగుండాలి, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక్క ఉద్దేశంతో ఇలా నిరంతరం కష్టపడుతున్న ఏకైక నాయకుడు భారతదేశంలో మన కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూశారు, ఇవాళ గతంలో 4-5 గంటల కరెంట్ వస్తే ఆ కరెంట్ వేయడానికి నా రైతు సోదరులు పోతే కరెంట్ షార్ట్తో పవన్ కార్డ్తో చచ్చిన దాఖలాలు చాలా చూసాం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నా రైతుకు ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాయి. మరి గతంలో ఎవరైనా ఇచ్చారా? ప్రతి నెల 1 కోటి రూపాయలు ఇస్తున్నా, ప్రతి ఎవరైనా కానీ డైరెక్ట్ వచ్చి, ఇప్పుడు ఈయన ఎవరో మనకు తెలియదు, వేకన్నా వచ్చి అయ్యా మాకు హాస్పిటల్ బిల్లులు అయినాయంటే వాళ్ళకు మనం సీఎం రిజర్వ్ కింద డబ్బులు ఇప్పిస్తున్నాం. మరి గతంలో ఎవరైనా ఇచ్చిందా? డైరెక్ట్ వచ్చి ఆయనకు ఏ ఎమ్మెల్యే ఆయనకు ఈ మండల పార్టీ సర్పంచ్ ఎవరు అవసరం లేదు, డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి ఇస్తే ఇలా ఇస్తున్నా, సీఎం సాయనిధి కింద ఇస్తున్నా. అట్లాగే కేసీఆర్ కిట్ 9 మందికి ఇవ్వడం జరిగింది. ఆ కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తే బాగుంటుంది. అద్భుతంగా 16 వస్తువులు ఉంటాయి దాంట్లో. మరి ఎవరిచ్చారు, మన గురించి ఎవరు ఆలోచించారు? అలాగే సిడిఆర్ పార్క్ కింద సిసి రోడ్లు 15 లక్షల రూపాయలు గతంలో ఇచ్చిన, ఎన్ఆర్టీఎస్ కింద 86 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. పెద్ద చెరువు పూడిక తీత దాని అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలతో దాన్ని బాగు చేయడం జరిగింది. ఇంకో చెరువు కోమిటి చెరువు అది 60 లక్షల రూపాయలతో బాగు చేసుకున్నాం. ఇలా నిండుకుండలాగా ఉన్నది, మీ కళ్ళ ముందు కనబడుతుంది. నా కొల్ల కుర్మ సోదరులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి 20 మందికి 2 లక్షల రూపాయలతో వాళ్ళకి అభివృద్ధి చేయడం జరిగింది. నా ముదిరాజ్ సోదరులకు 100% సబ్సిడీ మీద 40 మందికి పెద్ద డిసిఎం ఒక వ్యాను, 2 ట్రావెల్స్ ఇవన్నీ ఇచ్చారు. ఎవరైనా ఇచ్చారా? ఇవన్నీ మీకు కనబడుతున్నాయి, ఈ కళ్ళబుల్ల మాటలు ఎవరు చెప్పట్లేదు. ముదిరాజ్ సోదరులు, మా మత్స్యకార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అడగండి. మా గొల్ల కుర్మ సోదరులకు 50 యూనిట్లు ఇచ్చినా ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసిండు, అవి కూడా నేను మాట్లాడి ఇప్పిస్తానని చెప్పేసి నేను మనం చేస్తున్నా. గతంలో ఎకరానికి ఇంత అని మనం రకం కట్టేవాళ్ళం, ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదని చెప్పేసి జూన్ 9 నెలలో తొలగరి చెల్లులు పడుతుంటే మా అక్క చెల్లెల మీద పుస్తకాలు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టి ఆ ఎరువుల్లో విత్తనాల్లో కొనేవాళ్ళు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండవద్దని ఇవాళ ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నా.